హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫేర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియో వచ్చి మనం లాస్ట్ 6 మంత్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫేర్స్ వచ్చేసి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి, ఎస్పెషల్లీ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఇప్పుడు జరగబోయే సచివాలయం ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? సో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారండి? జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్, ఇండియా ఆఫ్రికా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? సో ఇండియా ఆఫ్రికా ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ వచ్చేసి పూణేలో జరిగింది. ఎక్కడ? పూణేలో. సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో మొదటి స్థానంలో ఉన్నవారు ఎవరు? సో సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది నరేంద్ర మోదీ అండి, మన ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్, గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? సో గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ వచ్చేసి ముంబైలో జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో లా కమిషన్ని ఏర్పాటు చేశారు? సో జమ్మూ కాశ్మీర్లో ఇటీవల లా కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మంత్రిత్వ శాఖ యువ సహకార పథకాన్ని ప్రారంభించింది? ఈ మంత్రిత్వ శాఖ యువ సహకార పథకాన్ని ప్రారంభించింది వ్యవసాయ శాఖ. ఏ రాష్ట్రంలో గో సంరక్షణపై పన్ను విధించాలని నిర్ణయించారు? ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్లో గో సంరక్షణపై పన్ను విధించాలని నిర్ణయించారు. సహజీవనంలో శారీరక సంబంధం అనేది లైంగిక దాడి కాదు అని వ్యాఖ్యానించింది ఎవరు? సుప్రీంకోర్టు. 2019 జనవరి 1న 3.95 లక్షల మంది జన్మించారని ప్రకటించిన సంస్థ ఏది? యునిసెఫ్. సో 2019 జనవరి 1న 3.95 లక్ష మంది జన్మించారండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రంపై 100 కోట్ల జరిమానా విధించింది? సో మేఘాలయ అండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి మేఘాలయ రాష్ట్రంపై 100 కోట్ల జరిమానా విధించింది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించింది? అవామీ లీగ్. సో బంగ్లాదేశ్ ఎన్నికల్లో అవామీ లీగ్ అనే పార్టీ విజయం సాధించిందండి. కృషక్ బంధు పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క కృషక్ బంధు పథకాన్ని స్టార్ట్ చేశారండి. 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ ప్రారంభమైంది? జలంధర్లో 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ స్టార్ట్ అయింది. ఏ రాష్ట్రంలో 12 ప్రాజెక్టులను ప్రధాని ఇటీవల ప్రారంభించారు? మణిపూర్లో 12 ప్రాజెక్ట్స్ని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారండి. రేణుకా నీటిపారుదల ప్రాజెక్ట్ని ఏ నదిపై నిర్మిస్తున్నారు? యమున. సో రేణుకా నీటిపారుదల ప్రాజెక్ట్ని యమున నదిపై నిర్మిస్తున్నారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఆఫ్ ఏషియా రీజనల్ సెంటర్ ఐసార్క్ని ఎక్కడ ప్రారంభించారు? సో ఐసార్క్ను వచ్చేసి వారణాసిలో ప్రారంభించారండి. ఒడిశా ప్రభుత్వం ఎవరికి వడ్డీ లేని రుణాలు మంజూరు చేసింది? మహిళలకండి. ఒడిశా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలని మంజూరు చేసింది. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? సో అహ్మదాబాద్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఓకే జరుగుతుంది. సులభతర వాణిజ్యంలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్ అండి. సులభతర వాణిజ్యంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జిఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏ సెజ్లో పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ని ప్రారంభించారు? కాకినాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడికి రాని బాలకలకు పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రవేశపెట్టిన పథకము ఏది? సబల అండి. సో సబల పథకం దేని ఉద్దేశించి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడికి రాని బాలికలకు పోషకాహార లోపాన్ని తగ్గించడానికి ప్రవేశపెట్టిన పథకం ఇది. ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పింఛన్లను 2000 నుంచి ఎంతకు పెంచారు? 2250 రూపాయలకు పెంచారు. తెలంగాణ సభాపతి స్పీకర్గా ఎన్నికైన వారు ఎవరు? తెలంగాణ సభాపతి లేదా స్పీకర్కి ఎంపికైన వారు ఎవరు? పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇటీవల ఏ రాష్ట్రంలో తల్లి సురక్ష పథకాన్ని ప్రారంభించారు?
ఆంధ్రప్రదేశ్. గుంటూరులో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎన్ని కొత్త వంగడాలని రూపొందించారు? 13. ఎన్ని? 13. ఆంధ్రప్రదేశ్లో ఫ్లెమింగో ఫెస్టివల్ 2019 ఏ జిల్లాలో జరిగింది? శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ 2019 జరిగింది. ఆదరణ పథకం రాయితీని ప్రభుత్వం ఎంత శాతానికి పెంచింది? 90% అండి. ఇటీవల ఏ నగరంలో పర్యావరణ హిత డేటా పార్క్, సోలార్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు? విశాఖపట్నంలో. పివి నరసింహారావు జీవన సాఫల్య పురస్కారం ఇటీవల ఎవరికి లభించింది? మన్మోహన్ సింగ్ గారికి పివి నరసింహారావు జీవన సాఫల్య పురస్కారం లభించింది. 19వ ఇండియా సాఫ్ట్ ప్రదర్శన ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్లో 19వ ఇండియా సాఫ్ట్ ప్రదర్శన జరుగుతుంది. ఐసీసీ ఏ క్రీడాకారుడి బౌలింగ్పై నిషేధం విధించింది? అంబటి, తిరుపతి, రాయుడుపై ఈ యొక్క బౌలింగ్పై నిషేధం విధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? నొవాక్ జోకోవిచ్. ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన ఎయిర్పోర్ట్ ఏది? దుబాయ్ అండి. భారత్లో వచ్చేసి ముంబై, ప్రపంచంలో అత్యధిక రద్దీ అయిన ఎయిర్పోర్ట్ దుబాయ్. టెన్నిస్కి వీడ్కోలు పలికిన ఆండ్రే ముర్రే ఏ దేశస్థుడు? బ్రిటన్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ని గెలిచిన దేశం ఏది? భారత్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ని గెలిచిన దేశం భారత్. ఆసియా చెస్ ఛాంపియన్స్లో ఎవరికి స్వర్ణం లభించింది? గోలీ సంధ్య. ప్రో కబడ్డీ లీగ్ 6 విజేత ఎవరు? బెంగళూరు. ప్రో కబడ్డీ లీగ్ 6 విజేత బెంగళూరు. బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ విజేత ఎవరు? బెంగాల్. బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ విజేత బెంగాల్. మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనని ఇటీవల ఏ కోర్టు తీర్పునిచ్చింది? సుప్రీంకోర్టు. మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఇటీవల ఎక్కడ జరిగింది? సో కటక్లో ఈ యొక్క నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అనేది ఇటీవల జరిగింది. ఇండోనేషియా మాస్టర్ టైటిల్ని ఇటీవల గెలుచుకుంది ఎవరు? సైనా నెహ్వాల్ ఇటీవల ఇండోనేషియా మాస్టర్ టైటిల్ని గెలుచుకున్నారు. పాత్రికేయులకు ప్రమాదకర దేశాల్లో మొదటి స్థానంలో ఉంది ఏది? ఆఫ్ఘనిస్తాన్. పాత్రికేయులకు ప్రమాదకర దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఆఫ్ఘనిస్తాన్. 2019లో 39వ ప్రపంచ కవుల సమ్మేళనం ఎక్కడ జరుగుతుంది? ఒడిశా భువనేశ్వర్లో ఈ యొక్క 39వ ప్రపంచ కవుల సమ్మేళనం జరుగుతుంది. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు బిట్స్. సో ఇంకొన్ని బిట్స్ కూడా ట్రై చేద్దామా? ఓకే ఫైన్. ఐటీ సేవల్లో ఏ భారత కంపెనీ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది? టీసీఎస్. సో టీసీఎస్ వచ్చి ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందండి. ప్రపంచంలో అత్యధిక గిరిజన భాషలకు లిపులు తయారు చేసిన వారు ఎవరు? ప్రసన్న శ్రీ అండి. ప్రపంచంలో అత్యధిక గిరిజన భాషలకు లిపులు తయారు చేసిన వారు. భారత ప్రసారాలపై ఏ దేశంలో ఇటీవల నిషేధం విధించారు? పాకిస్తాన్. గోల్డెన్ గ్లోబ్ ఉత్సవాలు ఇటీవల ఎక్కడ జరిగాయి? కాలిఫోర్నియాలో ఈ యొక్క గ్లోబెన్ గ్లోబ్ ఉత్సవాలు జరిగాయి. అత్యాధునిక నేవీ మ్యారిటైమ్ రాడార్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. సో అత్యాధునిక నేవీ మ్యారిటైమ్ రాడార్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. జాబిల్లిపై మొక్కను నాటిన దేశం ఏది? చైనా. నెక్స్ట్, బొగ్గు గని పైకప్పు కూలి 21 మంది మరణించిన దేశం ఏది? చైనా. ఏ దేశ సరిహద్దుల్లో భారత్ 44 వ్యూహాత్మక రహదారులు వేయాలని నిర్ణయించింది? చైనా. మహిళా కాంగ్రెస్ నేతగా నియమితులైన ట్రాన్స్జెండర్ ఎవరు?
అప్సరా రెడ్డి. సో అప్సరా రెడ్డి వచ్చేసి మహిళా కాంగ్రెస్ నేతగా నియమితులైన ట్రాన్స్జెండర్ ఇటీవల. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2019 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.